గుంటూరు జిల్లా తెనాలిలో గీతాంజలి మరణంపై రాజకీయ దుమారం రేగుతోంది. సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ వల్లే చనిపోయిందంటూ వైసీపీ 4 రోజుల క్రితం తెనాలిలో జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా కామెంట్స్ చేసింది గీతాంజలి. దీంతో ఆమెపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ మొదలయ్యాయి. ప్రభుత్వానికి అత్యుత్సాహంగా మద్దతు పలికావు అంటూ ట్రోలర్లు చేసిన కామెంట్స్పై ఆ మహిళ తీవ్రంగా ఆవేదన చెందింది. దీంతో పాటు మహిళ కుటుంబంలోనూ ఈ కామెంట్స్పై వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ నెల 7న తెనాలి రైల్వే స్టేషన్లో జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలు కింద పడే ప్రయత్నం చేసింది గీతాంజలి. ఈ క్రమంలో ఆమె తలకు గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన గీతాంజలిని గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ ఈ నెల 11న మృతి చెందింది. అయితే గీతాంజలి మృతి వెనుక టీడీపీ జనసేన సోషల్ మీడియా విభాగం చేసిన కామెంట్స్ ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాళ్లు చేసిన అసభ్య కామెంట్లే ఆమె ప్రాణాలు తీశాయంటున్నారు. వైసీపీ సోషల్ మీడియా విభాగం కూడా మహిళకు మద్దతుగా నిలిచింది. గీతాంజలి భర్త స్థానికంగా గోల్డ్ స్మిత్గా పనిచేస్తున్నారు. వారికి 2 పిల్లలున్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి మద్దతుగా గీతాంజలి చేసిన కామెంట్స్ చివరికి ఆమె ప్రాణాలు తీశాయంటున్నారు. ఇప్పుడు కూడా సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ జరుగుతోందని కుటుంబ సభ్యులు స్థానికులు ఆవేదన చెందుతున్నారు. తెనాలి గీతాంజలి ఆత్మహత్య ఘటనపై చలించిపోయారు సీఎం జగన్. ఆమె కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉండాలని ఆదేశించారు ఆయన. గీతాంజలి పసిబిడ్డల కోసం 20 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు సీఎం జగన్. ఎవరిని ఇబ్బంది పెట్టలేదు అని అంది. ఎవరిని ఇబ్బంది పెట్టవు, ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని లోపల డ్రైవ్ సౌండ్ వినపడింది. ఫోన్ పెట్టేసి 8వ కాలు 9వ కాలుకు ఎవరో ఒక ఆయన చెప్పి రైల్ యాక్షన్ భయ అని చెప్పి పెట్టేశారు. పూర్తిగా వివరం చెప్పలే, తెనాలని కానీ ఇక్కడని కానీ ఇలాగ రూల్స్ వచ్చి బెంగపెట్టుకుంది అనే విషయం కూడా నాకు 3వ రోజు పూర్తిగా అర్థమయ్యింది. ఇవన్నీ అప్పుడు ఇప్పుడు థింక్ అవుతున్నాయి, ఇది అప్పటి నుంచి బాధపడుతుంది అని చెప్పి అని అర్థం చేసుకోవాలి. అయితే మళ్ళీ పిల్లలు రెడీ చేసే టైంకి చాలా వచ్చి మిస్డ్ కాల్స్ ట్రోల్స్ అవన్నీ వాటిలో వచ్చేసరికి వాటిని చూస్తూ చూడటానికే టైం చాలలేదు. తనకి చూస్తూ ఉండేసరికి మళ్ళీ అమ్మ రెడీ చేయమ్మ పిల్లల్ని తీసుకొని అతను షాప్కి వెళ్ళిపోతాడు, బంగారు పని చేసుకుంటాడు. అప్పుడు అదేమైందంటే ఇక ఆ అమ్మాయికి రాత్రి నిద్ర లేదు, ఈ ఆలోచన అనేది పడిపోయి ఉంది ఆల్రెడీ మైండ్లో. సరే పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించేసింది. వాడేమో పనిలోకి వెళ్ళిపోయాడు. మా చెల్లెళ్ళు మా బావగారేమో విజయవాడలో వాళ్ళ అమ్మగారి మనవరాళ్ళు ఆంబులెన్స్ కార్యక్రమం ఉంటేను బస్సులు కొడుతున్నారంటే అటు వెళ్ళారు, విజయవాడ వెళ్ళారంటే. తను ఒంటరిగా ఇంట్లో ఉంది, పక్కన మాట్లాడే వాళ్ళు కూడా ఎవరు లేకపోవడం అనేది కూడా ఆ పరిస్థితి తనలో తనే